సోషల్ పోస్ట్. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత ప్రభాస్ డైలమాలో పడ్డాడా? సాహో అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ కి ఏమి తోచట్లేదా? జాను సినిమాకి ప్రభాస్ బ్రేకప్ చెప్పినట్లేనా? అయితే నెక్స్ట్ సినిమా పూరితో జనగణమన చేస్తారా లేదా 600 కోట్ల భారీ బడ్జెట్ పీరియాడిక్ ప్రాజెక్ట్ ని సైన్ చేస్తాడా? ఈ వివరాలన్నీ తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సాహో చిత్రం తర్వాత అప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకున్న కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా జాను అనే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో వారి అంచనాలని రీచ్ కాలేకపోయింది. అలా అయితే బాహుబలితో ప్రభాస్ మూటగట్టుకున్న క్రేజ్ డౌన్ ఫాల్ అవ్వడం ఖాయమని భావించిన ప్రభాస్ ఇంకా నిర్మాణ సంస్థ పూర్తి అయిపోయిన జాను ఫుటేజ్ మొత్తాన్ని పక్కన పెట్టి మళ్లీ కథలో మార్పులు చేసి ఈసారి పక్కా హిట్ కొట్టేలాగా ప్లాన్ చేయాలని అనుకున్నారు. ఈలోపు ప్రభాస్ కి ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 600 కోట్ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బాలీవుడ్ తారలతో స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు ప్రభాస్. ఆ వివరాలేమిటో ఈ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాహో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. అయినా బాలీవుడ్ ప్రేక్షకులకి ప్రభాస్ అంటే ఇష్టం పోలేదు. కాబట్టి ప్రభాస్ ని మంచి మంచి రోల్స్ లో ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ లో ఏ సెలబ్రిటీకి కూడా లేని కట్అవుట్ మన తెలుగు A1 బ్యాచులర్ అయిన ప్రభాస్ కి సొంతమైనందుకేనేమో ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కథలు పట్టుకొని ప్రభాస్ కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నితీష్ తివారి దర్శకత్వంలో 600 కోట్ల బడ్జెట్ అంచనాలతో తెరకెక్కనున్న రామాయణంలో హితిక్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ స్టామినా, పర్సనాలిటీ, ఎనర్జీ వీటన్నిటికీ కరెక్ట్ గా సరిపోయే పాత్ర దక్కింది. ఈ రామాయణంలో రాముడి పాత్రని హితిక్ పోషించగా ప్రభాస్ రావణుడి పాత్రని పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి దర్శకుడు నితీష్ తివారి ప్రభాస్ ని ఇప్పటికే కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. నితీష్ తివారి ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకరు. చిచోరే హిట్ జోష్ లో ఉన్న ఈ దర్శకుడు ఈ చిత్రం విడుదల కాకముందే తాను రామాయణ మహాకావ్యాన్ని 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. అయితే ప్రభాస్ ని ఒప్పించడంలో భాగంగానే ప్రభాస్ చిత్రం రిస్క్ లో పడకుండా తన సొంత ప్రాజెక్ట్ అయిన చిచోరే చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడని వాదనలు వస్తున్నాయి. భారీ సెట్టింగ్లు మరియు విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచానికి మరోమారు రామాయణాన్ని కొత్త తరహాలో ఈ దర్శకుడు పరిచయం చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు. కానీ ఇందులో ప్రభాస్ ఉంటాడా లేదా అన్న విషయం తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. అయితే పాన్ ఇండియా చిత్రాలు చేసినప్పుడు ఒక రకమైన ఒత్తిడి అనేది చిత్ర యూనిట్ పై ఉంటుంది అని, దీనివల్ల చాలా సార్లు టెక్నీషియన్లు మరియు నిర్మాణ సంస్థ ఒత్తిడికి లోనవుతుంది అని, చిన్న సినిమాలో ఆ తరహా కష్టాలు తక్కువగా ఉంటాయని సాహో విడుదల సమయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్. అందుకే తొలుత మహేష్ పూరి మధ్య వివాదాన్ని రగిల్చిన పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రాన్ని ప్రభాస్ కి నారేట్ చేశాడు. దీనికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తన ముందు ఉన్న అవకాశాల్లో ఏది ముందుగా ఎన్నుకుంటాడు అన్న విషయం తెలియాలి అంటే తదుపరి అప్డేట్ కోసం ఎదురు చూడాల్సిందే. టాలీవుడ్ పై లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరి ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? నేను నా నాగార్జున అనే టైటిల్ ఎలా అనిపిస్తుంది మధు గారితో వర్క్ చేయడం? కామెడీ టైమింగ్ ఓకే. ఎన్ని రోజులు చేశారు షూట్? 30 డేస్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ డైరెక్టర్. దాసనారావు గారి దగ్గర చేశారు ఎర్రబొస్సు అనే సినిమాకి. ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మీకు ఎవరు కాల్ చేశారు? కాల్ చేసి ఏమన్నారు? ఆర్క్స్ 100 హీరో అన్నారు కదా, కార్తీక్ గారు చూసి కాల్ చేసి please subscribe to social post, 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 please subscribe social post, please subscribe social post, please subscribe to social post.